తిరుపతిలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా పలు డివిజన్లలో ఉత్సవ నిర్వాహకులు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఇంద్రా ప్రియదర్శిని కొరకాల మార్కెట్ నందు వ్యాపారస్తులందరూ సహకారంతో వినాయక చవితి పండుగను అందరం కలిసి అద్భుతంగా చేసుకుంటాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు పాట కచేరిలేదేం డ్యాన్స్ బోకలంత 5 రోజులు జరుపుతాము. ఊరేంపు కూడా బ్రహ్మాండంగా చేస్తారు వ్యాపారస్తుల సహకారంతో. నిన్న మన ఎమ్మెల్యే గారు వచ్చి పూజ చేసుకోవడం జరిగింది. ఈ రోజు అవినయ రెడ్డి గారు వచ్చి అన్నదానం చేయడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాలని మా వ్యాపారస్తుల సహకారంతో మేము అద్భుతంగా చేసుకుంటాము. సుందరయ్య నగర్ నందు దాదాపు 15 సంవత్సరాల నుండి కేజ్రీబాయ్ యూత్ తరపున ఇక్కడ వినాయక స్వామి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది. దాదాపు 15 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి యూత్ మెయింటింగ్ చేస్తూ ఇక్కడ అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యువకులందరికీ కూడా వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి, అదే విధంగా ఈ రోజు ఈ పండగ సందర్భంగా వినాయకుడు అందరికీ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అన్నీ కూడా తొలతూగే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ రోజు ఈ యూత్ తరపున దాదాపు 400 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. మాధవనగర్లో 3వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. సుమారుగా ఒక 500 మందికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. కార్పొరేట్ కోటమ్మ గారు, అధ్యక్షులు వెంకటేష్ గారు, యువ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయవంతం చేశారు. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం సాయంకాలం